నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బహింసా పట్టణంలోని ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజన్న మాట్లాడుతూ, అక్రమంగా తరలిస్తున్న సుమారు 70,000 నిషేధిత గుట్కాను వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు మాకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు బైసా టౌన్లోని కుంటా ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా ఇన్నోవా వెహికల్లో వస్తున్నటువంటి గుట్కాను పట్టుకోవడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ నిషేధించినటువంటి గుట్కాను ఇన్నోవా వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ బండిని చెక్ చేయగా వజీర్ గుట్కా ప్యాకెట్లు మరియు తోట చాప్ ప్యాకెట్లు దొరికినాయి. వీటి మొత్తం విలువ 78,000 రూపాయల వరకు ఉంటుంది. వీటి గుట్కా ప్యాకెట్లను మరియు వీటి కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కీలను కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. బైసాపట్టణంలోని స్థానిక గట్టు మైసమ్మ ఆలయ శిఖరం ధ్వంసం చేసిన దుండగులకు వెంటనే బైంసా పోలీసులు పట్టుకొని వెంటనే శిక్షించాలని టీఆర్ఎస్ కార్యకర్తలు మీడియా సమావేశంలో అన్నారు. మొన్న శనివారం రాత్రి పవిత్రమైన దేవాలయం అది. ఈ బైసా నగరానికి బైసా అనే పేరు వచ్చింది కూడా ఆ తల్లి మనకు అందరికీ తెలుసు. అంటే అక్కడ జరిగిన ఏదైతే సంఘటన ఉందో మొన్న రాత్రి, ఆ సంఘటన వద్ద అందరూ ఇండగులు దుష్కరులు, తర్వాత బైసా పట్టణ వాతావరణాన్ని చెడగొట్టేందుకు జరిపిన ప్రయత్నంలో ఒక మందిరానికి కొన్ని జాగాలు డ్యామేజ్ చేయడం జరిగింది. అయితే బైసా పట్టణ సోదరులందరూ హిందువులు కానీ ముస్లింలు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా చాలా సంయమనం పాటించి బైసా వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచినందుకు బైసా పట్టణ హిందూ ముస్లిం సోదరులందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కేసీఆర్ సాహబ్ కా జో ఖాబ్ హై పూరే తెలంగాణ కే అందర్ కి ఏక్ గంగా జమునా మాహోల్ హోనా బోల్కే ఉస్ మాహోల్ కో ఖరాబ్ కర్నే కే లియే ఫిర్కా పరస్ షర్ పరస్ అనాసిర్ జో టీఆర్ఎస్ పార్టీ జో భారీ అక్సరియత్ సే కామయాబ్ కరీ హుయీ ఇస్ ఇలాకే మే సెక్యులర్ లోగ్ యహాన్ కి యహాన్ లోగ్ యే బతా దియే కి యహాన్ అక్సరియత్ సెక్యులర్ లోగో కి హై. ఉస్కే బావజూద్ బోగ్లాహట్ కా శికార్ హోకే ఫిర్కా పరస్త్ అనాసిర్ యే జో మాహోల్ కో ఖరాబ్ కర్నే కి కోషిష్ కర్ రహే హై ఇస్కి హమ్ పుర్జోర్ షదీద్ ముజమ్మత్ కర్తే హై ఔర్ మేడం కలెక్టర్ మేడం సే ఎస్పీ సాహబ్ సే ఔర్ డీఎస్పీ సాహబ్ సే మతాలిబా కర్తే హై కే ఐసే షర్పరస్త్ అనాసిర్ కో సఖ్త్ సే సఖ్త్ సజా ది జాయే యే హమారా మతాలిబా హమారీ హమారే టీఆర్ఎస్ మైనారిటీస్ కి తరఫ్ సే హై. जो शर फैलाते हैं उनका कोई मज़हब नहीं होता, चाहे वो कोई भी मज़हब का हो उसको सज़ा मिलनी चाहिए, क्योंकि ये हमारे हुकूमत का प्लान है कि यहाँ पर सुकून और आराम चलना. आज तक 4.5 साल हो गए एक फसाद नहीं हुआ. उसी हाल में देखते हुए परसों जो इलेक्शन हुए असम्बली के, उसमें जो हुकूमत की हमारी जो पार्टी टीआरएस पार्टी की भारी अक्षर से कामयाबी पे उन्होंने जो है कि शर्मनाक होकर अब कुछ तो मौका नहीं है, लिहाजा ऐसे हल्बे इस्तेमाल करके माहौल ख़राब करना. यहाँ पर भैंसे में ख़ासतौर पे हिंदू मुस्लिम सब भाई के जैसे है, लेकिन कुछ लोग ऐसे वाक़े लाकर दिलों में इख्तलाफ़ पैदा करने की कोशिश कर रहे हैं. मैं मुस्लिम भाइयों से और हिंदू भाइयों से बोलते ऐसे कोई बात नहीं है, और जो लोग
ऐसा करते हैं, उनका कोई मजहब नहीं है। उनको कैफर केदार तक पहुंचाना, उनको सजा दिलाना। मैं हमारे पुलिस महकमे को IDO साहब से, DSP साहब से, कलेक्टर साहब से, मैडम से भी, मैं SP साहब से भी मैं दरख्वास्त करता हूँ, अपील करता हूँ कि ऐसे सरपंच को दोबारा ऐसी हरकत ना हो, ऐसी सजा मिलनी चाहिए ताकि उसको देखे आइंदा भी कभी फ्यूचर में ये हालात ऐसे बिगाड़ने की सोचना भी नहीं, ऐसे हालात करना। यहाँ का मैं बहुत शुक्रिया अदा करता हूँ कि ये मुझे चंद अल्फाज बोलने का मौका। కుంటాల మండలంలోని సూర్యాపూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో హరి ఓం దత్తు సాంగ్ కార్యక్రమాన్ని రెడ్డి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోవింద మాధవ సభై ఏక వినాయక మాయి ఆయి ముదర్ నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు మాట్లాడుతున్న మాటలను మనం ఒక్కసారి చూద్దాం. నా పేరు ప్రథమ్ సవిత. నేను లోకేశ్వర్ మండలంలోని గొడిసార గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా మనవి. ప్రభుత్వ హామీలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ మీ అందరికీ అందజేస్తానని మనవి చేసుకుంటున్నాను. విలేజ్ మాది పోచంపాడులో ముంపు గ్రామం అది. అయితే కొన్ని కారణాల వల్ల మమ్మల్ని ముదూర్ మండలంలో చింతకుండ గ్రామ పంచాయతీ కలపడం జరిగింది. అయితే మాకు ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏవి కానీ ఎటువంటి అందకపోయేవి. ఇంతకుముందు మేము ఓట్లేమో చింతకుండగా ముదూర్ మండలం వేసేవాళ్ళం, పనులు రెవెన్యూ పరంగా లోసరా వెళ్ళేవాళ్ళం. అయితే ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కేసీఆర్ చొరవతో, ముట్టరెడ్డి గారి సహకారంతో మా కొత్త గ్రామపతి ఏర్పాటు జరిగింది. అయితే ఈ ఏర్పడడం వల్ల ఊరంతా కూర్చొని ఎలా చేద్దాం, ఏం చేసుకుందాం, కనీసం సర్పంచ్ పదవి 5 సంవత్సరాలు చేస్తే కూడా ఎన్నో తక్కువ ఫండ్స్ వస్తాయి, దీన్ని యూనిమర్స్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక అన్ని కులాల సంఘాలు పిలిపించి వారి సహకారంతో ఎలా చేద్దాం అంటే, లేదా ఎవరైతే వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించి నాకు నన్ను ఒక బాధ్యతగా నిర్ణయించడం జరిగింది. వారి అప్పైకున్న ఈ బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయకుండా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని వారి దరికి చేరేలా దగ్గరుండి వారికి చేస్తానని చెప్తున్నాను. అసౌకర్యం కలగకుండా ప్రతి ఆఫీస్కు ఒక కామాడిలాగా వెళ్ళి పనిచేస్తానని నేను చెప్తున్నాను. సరే, నా పేరు వెన్నపోతారెడ్డి. నేను పుష్పూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను.
మా పుష్పూర్ విలేజ్లో ఉన్న సమస్యలను చాలా మటుకు పరిష్కరిస్తానని నాకు నమ్మకం ఉన్నది. నాకు మీరందరూ ఓటేస్తే ఈ గ్రామాభివృద్ధికి సహాయపడుతూ మీ అందరి యోగక్షేమాలు చూస్తాను. మీలో ఒకటిగా కలిసి ఉంటానని అంటున్నాను. నన్ను నమ్మి నన్ను ఓటేయండి. నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇస్తున్నాను. గ్రామంలో అభివృద్ధి చేయాలందుకు ముందుకు వస్తున్నాను. ఇంతకుముందు నేను 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన కాబట్టి నాకు విలేజ్లో సానుభూతి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నీటి సమస్యలు ఉన్నాయి. ఆ నీటి సమస్యలు ఖచ్చితంగా తీర్చగలుగుతా. డ్రైనేజ్ ఇంతకుముందు కూడా నేను డ్రైనేజ్ కూడా కట్టించినాను. పబ్లిక్కు తెలుసు నేను ఎట్లాంటి మనిషిని. నేను పబ్లిక్లో ఎంత పని చేయగలుగుతా అనేది జనాలకు కూడా తెలుసు. వీధి దీపాలు కానీ అట్లాంటి ఖచ్చితంగా అన్ని విధాల చేస్తాను. ఇప్పటికే మా దగ్గర 80-85% అందరికి ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ. ఈసారి మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. ఇదివరకు 2 సార్లు ఓటమి చెందాము. ఈసారి మా సాయశక్తుల్లో పనిచేస్తామని చెప్తున్నాము. ఈసారి కూడా ఎన్నికల్లో మేము పాల్గొంటున్నాము. మా సాయశక్తుల అన్ని పనులు సరిగ్గా చేస్తామని చెప్తున్నాము. ఈసారి మా అమ్మ ఈ ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తున్నారు. మీరు తప్పక గెలిపించాలి అని. 30 తేదీన ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రోజు మాకు ఓటేస్తారని అంగీకరిస్తూ ఆశిస్తూ చెప్తున్నాను. హాస్పిటల్ హౌస్ మేల్ యూనిటీ కమిటీ పని కమ్సే కమ్ 10-12 డాక్టర్స్ ఆర్ నర్సెస్ హాస్పిటల్స్ కి అచ్చే అచ్చా మిల్కే కామ్ కరేంగే. హమ్ మిల్కే కామ్ కర్నేసే హమ్ మధోల్ కు ఏక్ చమక్తా మధోల్ బనా సక్తే. మే ఏక్ ఛోటీ సీ మిసాల్ దేతా హూం ఆప్కో కే ఏక్ మందిర్ ఛోటీ థీ మస్జిదే ఛోటీ థీ. 10-20 సాల్ పహలే మందిరే ఛోటీ థీ మస్జిదే ఛోటీ థీ. తో హమ్ మందిర్ బనాతే తో మస్జిద్ అచ్చీ బనా సక్తే మస్జిద్ అచ్చీ బనా సక్తే తో హమ్ సబ్ మిల్కర్ మధోల్ క్యూ నీ బనా సక్తే. యే మేరా సవాల్ హై ఆప్ లోగో సే కే జబ్ భీ హో హమ్ సోచ్తే కి మధోల్ తరక్కీ నీ కర్తా. మధోల్ తాలూకా ఆజ్ అసెంబ్లీ కే అందర్ మధోల్ ఎమ్మెల్యేబుల్ కే లిఖా హువా హై సీట్ కే ఊపర్ నా కే భైంసా బాసర్ మధోల్ ఆజ్ బాసర్ హై సరస్వతి కి వజహ సే సరస్వతి దేవి కి వజహ సే మషూర్ హై ఆజ్ మహిసా హై ఆజ్ వహాన్ జీనింగ్ ఫ్యాక్టరీ వగరా మార్క్ మే అగర్ నహీ కర్ పాయా తో మే ఏక్ సాల్ కే దో సాల్ కే అందర్ బజట్ అగర్ హై వో బజట్ భీ తుమ్హాకో మాలూమ్ హోగా వో కమిటీ జో మే కిసీ చీజ్ సే ఛుపాఊంగా నహీ. అగర్ 2 లాఖ్ భీ బజట్ ఆయే 2 కరోడ్ భీ ఆయే తో వో కమిటీ కో మాలూమ్ హోగా కే మేనే వో గేమ్ నహీ ఖేలూంగా. మే కో సచ్చా మే కో నా ఝూఠ్ బోల్నే ఆతా నా మక్కారీ కర్నే ఆతా నా ఖానే ఆతా నా ఖిలానే ఆతా. మే సిర్ఫ్ ఐసీ రహూ కే మేరీ మెహనత్ కే పైసే హై మేరే జేబ్ మే తో మేరే బాకీ బస్. మే సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ మధోల్ కే లియే కర్నా చాతా హూ. సిర్ఫ్ ఆప్సే వినతి హై ఆర్ అదబన్ గుజారిష్ హై కే ముజే ఏక్ మౌకా దే కర్ దీజియే బస్. 5 సాల్ లోగ్ బోల్తే కి మజ్కటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ జో మేరే గరీబ్ కేసాన్ జో భీ హై యహాన్ పర్ మే ఉన్సే వినతి కర్తా హూ మేరీ మాఓ బహనో సే కే మేరే బచ్చో సే నౌజవాన్ బచ్చో సే బూఢ़ों సే ज़ईफ़ों సే తో మే హర్ ధర్మ కే హర్ మజ్హబ్ కే లోగో సే ముజే ఏక్ భారీ అక్సియత్ సే ఐసా కే మే ఏక్ ఆజ్మా కే దేఖో మే దీవానా హూ భోలా హూ కైసా భీ. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.